రాజన్న సిసిల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించగా గ్రామంలోని ప్రజలకు ఎస్ఐ నీలం రవి అవగాహన కల్పించారు. గంభీరావుపేట మండల ప్రజానికానికి పోలీస్ వారి విజ్ఞప్తి. ఇప్పుడు చూస్తున్నాం మనం చాలామంది బయటి రాష్ట్రాలలో ఇంతకుముందు సెటిల్ అయిన వారందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు కూడా వస్తున్నారు. అయితే వాళ్ళు వచ్చే క్రమంలో కొంతమందికి కరోనా కూడా పాజిటివ్గా నిర్ధారణ అవుతున్నది. దాంట్లో ఒక మినీ బస్సులో 25 మంది ముంబై నుంచి వచ్చారు. మన గంభీరావుపేటకు కూడా బాగన్న గారి లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి 13వ తారీఖు వచ్చిండు. అతనికి నిన్న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అతడు 13వ తారీఖు నుంచి కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. అయినప్పటికీ మండల ప్రజలందరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. స్వీయ క్రమశిక్షణతో స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వ సూచనలు అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రండి, అనవసరంగా బయట తిరగకండి. కరోనా అనేది చాలా విస్తృతంగా వ్యాపించే వ్యాధి కాబట్టి ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తే మాత్రమే దీనిని మనం కంట్రోల్ చేయగలం. ప్రస్తుతానికి గంభీరావుపేట మండల కేంద్రంలో లాక్డౌన్ రూల్స్ కఠినంగా అమలు చేయబడుతున్నవి. ప్రజలందరూ దీన్ని గమనించి మండల కేంద్రానికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రాగలరు. మండల కేంద్రంలోని ప్రజలు కూడా వీలైనంత వరకు బయట మూమెంట్ తగ్గించి స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ నియంత్రణలో ఉండండి. అలాగైతే మాత్రమే దాన్ని మనం ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా నియంత్రించగలుగుతాం. దీనికి ప్రజలందరి సహకారం అత్యావశ్యకం. దయచేసి ప్రజలందరూ గమనించి పోలీస్ వారికి, అధికారులకి, ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మండలంలో లక్ష్మణ్ గౌడ్ కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ గ్రామాన్ని సందర్శించి విలేజ్ హెల్త్ కమిటీ సభ్యులతో ఈ అంశం పైన కమిటీ యొక్క ఇంపార్టెన్స్, కమిటీ యొక్క సభ్యుల యొక్క బాధ్యతలు డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్, స్ట్రిక్ట్గా హోమ్ క్వారంటైన్ చేయమని కూడా బాధ్య సభ్యులకు ఇచ్చేయడం విన్నవించడం జరిగింది. సో కాబట్టి ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి కమిటీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సో ఏ గ్రామమైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా హోమ్ క్వారంటైన్, స్టిక్ టు హోమ్ క్వారంటైనే ఫాలో కావాలి. గైడ్లైన్స్ మాత్రం అవే చెప్తున్నాయి కాబట్టి ఆ స్టిక్ టు హోమ్ క్వారంటైన్ కూడా పర్యవేక్షణలో ఉంటే బాగుంటుంది, కమిటీ పర్యవేక్షణలో బాగుంటుందని కమిటీకి నివేదించడం జరిగింది. థ్యాంక్ యూ. మనం ఇక్కడ పరిష్కారం ఆలోచన చేసుకోవాలి. పెద్దవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు ఆలోచించాల్సిన విషయం మనం ఆలోచన మన లెవెల్ ఆలోచించేది కాదు. గవర్నమెంట్ క్వారంటైన్ చేయదు, హోమ్ క్వారంటైన్ స్టిక్ టు హోమ్ క్వారంటైన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అది మనం చేయాలి.